ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయాలు ప్రస్తుతం ఎంత కీలకమైపోయినాయో అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే వాలంటీర్లు కానివ్వండి గ్రామ సచివాలయ సిబ్బంది వార్డు సచివాలయ సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రజలకు చాలా కీలకంగా మారాయి ఇదే నేపథ్యంలో అక్కడ ఉద్యోగుల తీరు పట్ల వాళ్ళ వైఖరి పట్ల కూడా ఉన్నతాధికారులకు అందుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది అదేంటి అంటే డ్రెస్ కోడ్ తప్పనిసరి చేయాలి అనేది ఇక్కడ నుంచి ఎందుకంటే చాలామంది ఈ గ్రామ వాలంటీర్లైనా గ్రామ లో పనిచేసే ఉద్యోగులైనా ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళకే ఉద్యోగాలు దక్కడంతో వాళ్ళు ఎక్కువగా డ్రెస్ విషయంలో పెద్దగా కేర్ తీసుకోవట్లేదు అనేది అంటే జీన్స్ ప్యాంట్స్ వేసుకొని లేదంటే జీన్స్ షార్ట్స్ వేసుకొని అంటే ఇంట్లో క్యాజువల్గా ఎలా ఉంటామో అదే డ్రెస్ కోడ్తో వచ్చేసి వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారు అదే డ్రెస్తో తిరిగేస్తున్నారు ఇది కాస్తంత ఇబ్బందికరంగా ఉంటుంది ప్రజలకి అనేది ఇక్కడ కొన్ని అటువంటి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో కొంతమంది ఉన్నతాధికారులకు అనధికారికంగా ఒక ఉత్తర్వులు జారీ చేశారు అనధికారిక ఉత్తర్వులు జారీ చేశారు చాలా సచివాలయాలకు తనిఖీ కోసం వెళ్ళినప్పుడు అక్కడ చూసిన పరిస్థితులు కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఫార్మల్ షర్ట్స్ ఫార్మల్ ప్యాంట్లు అంటే ఫార్మల్ డ్రెస్లో మాత్రమే కనిపించాలి అనేది అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు టీ టీషర్ట్సో లేదంటే షార్ట్లు రకరకాలుగా ఊళ్ళల్లో అట్లా ఏదో కాకుండా కొంచెం డిగ్నిఫైడ్గా ఒక లాగా ఎందుకంటే ప్రభుత్వ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులుగానే చూడాలి కాబట్టి వాలంటీర్లు కూడా ఈవెన్ ప్రభుత్వ ఉద్యోగుల లెక్కే సో ఖచ్చితంగా వాళ్ళు చాలా డ్రెస్ విషయంలో కేర్ తీసుకోవాలి ఏదో ఇంట్లో ఉన్నట్టు నిత్యం ఉన్నట్టు ఏదో రకరకాల వింత వింత డ్రెస్సులతో వెళితే కుదరదు అనేది తాజాగా కొంతమంది అధికారులకు ఫిర్యాదులు అందిన మేరకు కొన్ని అధికారులు ఆదేశాలు జారీ చేశారు దీనికి సంబంధించి టీషర్ట్లతో సచివాలయానికి రాకూడదు జీన్స్ తోటి అనే ఆదేశాలు కూడా చేశారు ఒకవేళ ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ఉంటాయి అని కూడా హెచ్చరించారంటే ఎందుకంటే దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది ఒక ఉన్నత లక్ష్యంతో ఏర్పాటు చేశారు గ్రామ వార్డు సచివాలయాలు దీన్ని తరచుగా కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఉండాలి ఈ విషయంలో మాత్రం నిర్లక్ష్యం వ్యవహరించొద్దు అనేది కలెక్టర్లు వెళ్తే జేసీలు కూడా వెళ్తారు వాళ్ళు వెళ్తే ఇతర అధికారులు కూడా తనిఖీలు చేస్తారు ప్రధానంగా ప్రాజెక్ట్ ఆఫీసర్ కానివ్వండి సబ్ కలెక్టర్ కానివ్వండి మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి జిల్లాలో ప్రతి ఐఏఎస్ అధికారి కూడా తప్పనిసరిగా ఈ సచివాలయాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి గ్రామ స్థాయిలో కూడా ప్రతి ఒక్కరికి మంచి జరగాలి అంటే నియమ నిబంధనలు ఖచ్చితంగా అందరూ పాటించాలి అనేది సో ఇక్కడ నుంచి గ్రామ సెక్రటేరియట్ ఉద్యోగులు డ్రెస్ కోడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రజలకు సేవలు అందించే విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించకూడదు అనేది ప్రభుత్వం జారీ చేస్తున్న హెచ్చరిక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి